ఇంత పెద్ద హిస్టారిక్ మూవీ ఈరోజు మన ఆదిపురుష్ రిలీజ్ అయింది. ఈ సినిమా మాకు రావడానికి మమ్మల్ని భాగస్వాములు చేసుకోవడానికి ముఖ్యమైన కారణమైన శ్రీ వంశీ గారికి, విక్కీ గారికి, ప్రమోద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా మేము చేసిన వెంటనే ప్రభాస్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన ఒక కొత్త టైప్లో ట్రై చేసామండి, 3Dలో చాలా బాగుంటుందని చెప్పారు. ఈరోజు సేమ్ అదే మొత్తం అన్ని ఏరియాల నుంచి వస్తున్న టాక్లో చెప్తుంది ఏంటంటే 3D చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 11 o'clockకి మా మేనల్లుడు వాళ్ళు చూశారు. సినిమా చూసి మళ్ళీ వాళ్ళు 2Dలో చూశారు 11 o'clockకి, సారీ 4 o'clockకి. మళ్ళీ 11 o'clockకి వాళ్ళు 3Dలో చూశారు. చూసి వాళ్ళు 3D చాలా అద్భుతంగా ఉంది, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. ఫ్యామిలీస్ ఇందాక శశి గారు చెప్పినట్టు ఫ్యామిలీస్ రావడం చాలా, ఫస్ట్ రోజు నుంచే సినిమాకి ఫ్యామిలీస్ రావడం అన్నది శుభసూచకం. ఈ సినిమాకి ఎక్కడా లేనన్ని మార్నింగ్ షో ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి, ప్రతి షో ఫుల్ అయింది. ఫ్యాన్స్ మామూలుగా ఒక అంటే ఇలాంటి రామాయణం భారతం లాంటి వాటికి ఫ్యాన్స్ నుంచి ఇంత సపోర్ట్ రావడం నిజంగా గ్రేట్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కమర్షియల్ వాల్యూస్తో కలిసి ఈ సినిమా ఒక హిస్టారిక్గా తీయడం జరిగింది. సో దానివల్ల అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక అవెంజర్స్, ఒక హాలీవుడ్ మూవీ ఎలా ఉంటుందో అంత గొప్ప గ్రాఫిక్స్ తోటి ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేసి మన కథని మన తర్వాత తరాలకి ఈజీగా అర్థమయ్యేటట్టు, వాళ్ళ ఇమాజినేషన్కి తగ్గట్టు వాళ్ళకి ఎలా ఉండాలనుకుంటున్నారో అలాంటి నరేషన్ తోటి ఓం రావుత్ గారు చాలా మంచి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఒక 3,000 కోట్లు పెట్టి చేసే హాలీవుడ్ సినిమాతో పాటు మన సినిమాని, మన ఇండియాలో తయారైన మన చారిత్రాత్మకమైన గాథని అందరూ ఆదరిస్తున్నారు, దాంతో పోలుస్తున్నారు. సో ఇది నిజంగా మన అచీవ్మెంట్, మన ఇండియన్ సినిమా అచీవ్మెంట్. ఈ సినిమాని అందరూ మరొక్కసారి అంటే 2Dలో ఇందాక నేను చెప్పినట్టు 2Dలో చూసిన వాళ్ళు 3Dలో అలా చూస్తూ రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటున్నారు. సో ఈ 2 రోజుల నుంచి మాకు సగం పని టికెట్లు అందించడంతో అవుతుంది. చాలా ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా 2-3 రోజులు ఇలాంటి ప్రెషర్ ఉన్నా పర్వాలేదు, 16-17 hours పనిచేసి చేయడానికి మేము హ్యాపీగా ఉన్నాము. అండ్ ఈరోజు పొద్దున్న ఒక వాట్సాప్లో పొద్దున్న నేను లేవగానే ఒక వీడియో వచ్చింది, మేము హనుమాన్జీకి ఒక సీట్ వేసాము. అలా నిజంగానే ఒక హనుమాన్ ఒక థియేటర్లో వచ్చి చూస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. అంటే మేము చేస్తున్న ప్రయత్నానికి దైవబలం కూడా తోడైందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. చాలా పెద్ద పెద్ద షేర్స్ రాబోతున్నాయి. ఇది 1 of the biggest హిట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ కింద ఉంటుంది డెఫినెట్గా. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ ప్రభాస్ గారికి, యూవీ క్రియేషన్స్ వారికి, T-Series వారికి. అలాగే లాస్ట్ మేము ఆల్మోస్ట్ 7 days 8 days ముందే ఈ ప్లానింగ్ స్టార్ట్ చేసాం, థియేటర్స్ ప్లానింగ్ అంతా. మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా అద్భుతంగా ఎవ్రీ డే అండ్ నైట్ వర్క్ చేసి ఇన్ని ఎర్లీ మార్నింగ్ షోస్ పడడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. నైజాంలో మైత్రి మూవీస్ చాలా మంచి ప్లాన్ చేసి అంత మంచి ల్యాండింగ్ చేశారు సినిమాని. అలాగే వైజాగ్ పూర్వి రాజు గారు, ఈస్ట్ గోదావరి సత్య బాబు గారు, వెస్ట్ గోదావరి ఉషా పిక్చర్స్, కృష్ణా డిస్ట్రిక్ట్ G3 ఫిలిమ్స్, గుంటూరు UV క్రియేషన్స్ UV డిస్ట్రిబ్యూటర్స్, అండ్ నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు. వీళ్ళందరూ చాలా బాగా శ్రమించి మంచి షేర్లు రావడానికి తోడ్పాటును అందించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై శ్రీరామ్.